మహాగణాధిపతి అయిన సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా శ్రీమాత్రే నమా ప్రేక్షకులందరికీ స్వాగతం గురుగ్రహం మార్పు అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే ఈ గురుగ్రహం మేషరాశిలో సంచారం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ మనకి ఈ ఫిబ్రవరి మూడో తేదీ నుండి ఏప్రిల్ పదిహేడవ తేదీ వరకు కూడా గురువు అశ్విని నక్షత్రం నుండి భరణీ నక్షత్రానికి ఆయన మార్పు చెందడం అనేది జరుగుతుంది అంటే భరణీ నక్షత్రానికి అధిపతి వచ్చి శుక్రుడు ఈ శుక్రుడు యొక్క నక్షత్రం మీద గురువు యొక్క సంచారం అనేది ఇక్కడ మనకి జరగబోతోంది ఫిబ్రవరి మూడో తేదీ నుండి ఏప్రిల్ మనకి పదిహేడో తారీఖు వరకు అయితే మరి ఇక్కడ కానీ మనం చూసుకున్నప్పుడు గురువు శుభగ్రహమే అలాగే ఇక్కడ మనకు శుక్రుడు కూడా శుభగ్రహమే రెండు మనకి గురుగ్రహాలకు సంబంధించినవి అయితే గురువు మనకి ఇక్కడ గురువుని మనం గురుబలం ప్రతిదానికి కూడా గురుబలం చాలా అవసరం అని చెప్తాం అలాగే ఇక్కడ శుక్రుడు కూడా మనకి బలంగా ఉంటే ఏవైతే మనకు కంఫర్ట్లు ఉంటాయో ఆ కంఫర్ట్ అంతా కూడా రావడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఒక దేవగురువు అయితే ఇంకొకళ్ళు రాక్షస గురువు అయితే ఇక్కడ రెండు కూడా రాక్షస గురువైనా కూడా ఇక్కడ కూడా రెండు గ్రహాలు కూడా మనకి చాలా పవర్ఫుల్ అని చెప్పవచ్చు కారణం మనకు చూడండి ఈ గురు మౌధ్యమి శుక్రమౌధ్యమి అని చెప్తాం ఈ మౌధ్యములు వచ్చినప్పుడు వివాహాది శుభ కార్యక్రమాలు ఏది చెయ్యం అంటే మనకి ప్రత్యేకంగా ముహూర్తాలు పెట్టుకునే కార్యక్రమాలు కూడా ఏమి చేయరు ఎందుకంటే మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ఆ కార్యక్రమానికి గురుబలము అలాగే శుక్రుడి యొక్క బలము రెండు కూడా చూసుకుంటాం అంటే శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడా లేదా అని ఎందుకంటే శుక్రుడు అనుకూలంగా కానీ ఉంటే వివాహ విషయాల్లో కానీ సంతానం కానీ సౌఖ్యంగాని కానీ ఆర్థికంగా కానీ అలాగే ప్రతీదీ కూడా అంటే వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇలాంటివన్నిటికీ కూడా శుక్రుడు కారకుడుగా చెప్తాం అలాగే వాహనాలు అంటే చూడండి కొంతమందికి ఇప్పుడు గురువు ఉన్నాడు అనుకోండి గురువు అనుకూలంగా ఉంటే మనకి విద్య వస్తుంది అలాగే మనకి ఆస్తిపాస్తులు అంటే తల్లిదండ్రుల పైన పెద్దవారి నుండి వచ్చే ఆస్తిపాస్తులు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మికము జ్ఞానము ఇలాంటివన్నీ కూడా మనకు గురువు ఎలా ఇస్తాడో శుక్రుడు కూడా జీవితంలో సౌఖ్యాన్ని అనుభవించడానికంటే ఎంత కష్టతరమైన కష్టాల్లో ఉన్నా కూడా మనకి శుక్రుడు అనుగ్రహం కూడా ఉంటే అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు అంటే ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే మనకి ఎంత మండుటెండలో వేసవకాలంలో వెళ్ళేవాడికి కూడా ఒకవేళ అయ్యో మనం ఈ కాసేపు నడుస్తున్నామే ఈ పది నిమిషాలు మనం కష్టపడుతున్నామే ఎండలో అనుకునేవాడికి అదే సమయానికి ఎవరో ఒక స్నేహితుడో ఒక బంధువో వచ్చి ఏసీ కారులో ఎక్కించుకుని వెళ్తాడు అంటే అలా ఎక్కడో ఒక్కడ శరీరాన్ని కష్టపెట్టకుండా ఏ మనకి ఎవరో ఒక రూపంలో రావడం అనేది జరుగుతుంది శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటే అయితే ఇక్కడ ఈ శుక్రుడు భరణీ నక్షత్రానికి అధిపతి కాబట్టి ఆ నక్షత్రం మీద ఈ యొక్క గురువు అనేది సంచారం అనేది జరుగుతోంది కాబట్టి భరణీ నక్షత్రం మనకు చూసుకున్నప్పుడు మూడు నక్షత్రాల యొక్క కలయికతో అంటే త్రికోణాకారంలో ఉండడం అనేది జరుగుతుంది భరణీ నక్షత్రానికి నక్షత్ర అధిపతి మనం యముడిగా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి వచ్చేటప్పటికి మధ్యనాడి అలాగే శుక్రుడికి సంబంధించిన భరణీ నక్షత్రానికి సంబంధించినప్పుడు కూడా మనం స్త్రీలింగంగా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఇవి సహజంగా బేసిక్ కారకత్వాలుగా నక్షత్రాల గురించి మనం చెప్పుకునేటప్పుడు ఇలా వివరంగా చెప్పుకుంటాం అయితే ఇప్పుడు ఈ గురువు ఈ శుక్ర నక్షత్రానికి సంబంధించిన దాంట్లో సంచారం చేయడం వల్ల అసలు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి అనే విషయాన్ని తెలుసుకుందాం వృచ్చిక రాశి వృచిక రాశి వారికి చూసుకున్నప్పుడు ఈ యొక్క గురువు యొక్క సంచారం సహజంగానే వృక్షిక రాశి వారికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ఉంది అందులో వీళ్ళకి ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు యొక్క గురువు మేషరాశిలో అంటే సష్టమ స్థానంలో సంచారం చేయడం అందులో వీళ్ళకి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క గురువు ఉన్నాడో ఈ గురు శుక్ర నక్షత్రం మీద సంచారం చేయడం అనేది జరుగుతోంది అంటే వీళ్ళకి ఈ యొక్క గురువు ఈ సప్తమ అలాగే వ్యయాధిపతి సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడి యొక్క నక్షత్రం మీద సంచారం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఇక్కడ సహజంగానే ఇక్కడ ద్వితీయ అధిపతి అంటే కుటుంబాధిపతి అయిన గురువు కుటుంబ సంతానానికి అలాగే క్రియేటివిటీ రంగాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటికీ కారకుడైన గురువు కాబట్టి ఆ గురువు యొక్క అధిపతి అయిన గురువు సష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ ఏవైతే భావాలు ఉన్నాయో ఆ భావాలు కాస్త ఇబ్బంది పడే అంటే సంతానపరంగా చిన్న చిన్న ఉడిదొడుకులు లేకపోతే వాటి పరంగా చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు మానసిక ఇబ్బందులు వ్యధ కావచ్చు ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం చిన్న చిన్నవిగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో కూడా వీళ్ళు జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఎందుకంటే వ్యయాధిపతి యొక్క దాని మీద ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే సప్తమ సప్తమాధిపతి అంటే సప్తమ వ్యయాధిపతి కాబట్టి కాస్త జీవిత భాగస్వామి విషయ ఆరోగ్య విషయాల్లో వాటిల్లో కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఎందుకంటే సప్తమాధిపతి అనేది స్పౌస్ అంటే మన జీవిత భాగస్వామి విషయాలు అంటే ట్వెల్త్ హౌస్ వచ్చేటప్పటికి ఖర్చులు హాస్పిటలైజేషను ఇవన్నీ కూడా మనకు సూచించడం అనేది జరుగుతోంది కాబట్టి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లోనూ తప్పకుండా జాగ్రత్త వహించాలి ఖర్చుల నియంత్రణ అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఎవరైతే ఈ యొక్క ముఖ్యంగా ఈ ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఆ స్త్రీలు సంతాన పరంగా ఎవరైతే ఉన్నారో అంటే సంతానం కోరదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉండి లేదా డెలివరీకి సంబంధించి కానీ లేదా వాళ్ళ యొక్క ఏవైనా స్త్రీలకు సంబంధించిన ఈ ఋతుక్రమంలో వచ్చే ఇబ్బందులు కావచ్చు ఇలాంటివి ఏవైనా అలాంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేకపోతే వాటివి ఏవైనా సూచనలు కనపడుతున్నా కూడా ఈ యొక్క వైద్యుని సంప్రదించడం అనేది ఉత్తమమైన విషయంగా చెప్పవచ్చు అలాగే ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి కాస్త కుటుంబంలోను గృహంలోనూ చిన్న చిన్న మార్పులు కావచ్చు లేకపోతే స్థాన చలనాలు కావచ్చు లేకపోతే ఏదైనా చిన్న రకాల ఇబ్బందులు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం తల్లి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా అతి వేగం అనేది పనికిరాదు ప్రతిదానికి కూడా కాస్త నియంత్రణ చేసుకుంటూ మాటని అలాగే యొక్క ఆలోచనని కూడా ఎప్పటికప్పుడు నియంత్రించుకుంటూ ఏం మాట్లాడుతున్నాం ఏం ఆలోచిస్తున్నాం ఇలాంటివి చూసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది కాబట్టి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళ ఖర్చులను తగ్గించుకుందుకు ప్రతిరోజు కూడా తప్పనిసరిగా వీళ్ళు కనకదార స్తోత్రాన్ని కానీ లక్ష్మీ సహస్రనామం కానీ చదువుకుంటూ ఉండడం మీకు దగ్గరలో ఏవైనా అష్టలక్ష్మి గుడి కానీ అలాంటివి ఏవైనా ఉంటే ప్రతిరోజు కూడా వీళ్ళు దర్శించుకుని రావడము అలాగే శుక్రవార నియమాలు పాటించుకోవడము పొద్దున్న సాయంకాలము కూడా రెండు పూట్ల కూడా రెండు సంధ్యల్లోనూ కూడా దీపారాధన చేసుకుంటూ ఉండడము ప్రతిరోజు ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకుంటూ ఉండడము అలాగే గోవికి ఎందుకంటే మనం గోవుని లక్ష్మీస్వరూపంగా భావించడం అనేది జరుగుతుంది కాబట్టి వీలైతే మీకు దగ్గరలో ఏమైనా దేవాలయాల్లో కానీ ఈ యొక్క గోవులు ఉంటే గోసేవ చేయడం గోవుకు ప్రతిరోజు కూడా ఒక పదకొండు ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఈ యొక్క లక్ష్మీ అనుగ్రహం కలిగి ఏవైతే ఖర్చులు ఉన్నాయో ఆ ఖర్చులన్నీ తగ్గి పనులు ఏవైతే కొద్దిగా ఒడిదుడుకులుగా ఉంటాయో అవన్నీ కూడా నెమ్మదిగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఈ యొక్క గురువు శుక్రుడి యొక్క నక్షత్రం మీద సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనం ఇప్పుడు మనం తెలుసుకున్నాం అయితే ఇది కేవలం గోచార ప్రకారము ఆ యొక్క సమయంలో ఏదైతే నిడివి ఉందో ఈ అంటే ఈ సమయం అంటే మనకి ఈ డెబ్భై రెండు రోజులు ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో ఈయన సంచరించేటప్పుడు వచ్చే ఫలితాలు అయితే మనం ప్రతిసారి చెప్పుకునేదే ఇక్కడ ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కూడా వీళ్ళకి గురువు అనుగ్రహము లేదా శుక్రుడి యొక్క బలము ఈ యొక్క గురువు కూడా శుక్రుడి యొక్క నక్షత్రం మీద ఇదే సమయంలో వాళ్ళ జన్మ జాతకంలో కానీ ఉన్నట్టు అయితే వాళ్ళకి ఇంకా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది దీనితో పాటుగా వీళ్ళకి వ్యక్తిగత జాతకంలో వాళ్ళ వ్యక్తిగత జాతకాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి ఎందుకంటే గోచారంలో ఒక వివాహం అవుతుంది అని మనం అనుకున్నప్పుడు లేదా ఒక శుభకార్యం జరుగుతుంది అయితే వీళ్ళకి ఒక పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది లేకపోతే లేకపోతే వీళ్ళకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి అని మనం ఇప్పుడు ఏవైతే రాసుల వారీగా చెప్పుకుంటున్నామో వాటిల్లో కేవలం గోచార ఫలితాలతో మాత్రమే మనం చెప్పుకుంటున్నాం వ్యక్తిగత జాతకాలు చెప్పుకోవడం లేదు పూర్తిగా క్లారిటీ రావాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మనం వ్యక్తిగత జాతకాలనే పరిశీలనలోకి తీసుకోవాలి అలాగే ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఇక్కడ గురు ఇద్దరూ కూడా మనకి శుభ ఫలితాలను ఇచ్చేవాళ్ళే అయితే వాటి జాతకంలో మన జన్మ జాతకంలో కావచ్చు గోచారంలో కావచ్చు వాటి ఉండే స్థితిని బట్టి వీక్షణను బట్టి అలాగే వాటికి ఏవైతే ఆ నిడివి గ్రహాల యొక్క డిగ్రీలు ఉంటాయో దాన్ని బట్టి ఫలితాలు ఆ యొక్క రాసులు వాళ్ళు అంటే వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాసు వాళ్ళు పొందడం అనేది ఉంటుంది అని మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి సర్వేజన సికునోభవంతు లోక సంస్థ సుఖనోభవంతో